हाय हेलो गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल श्रुति वरंगल। इपड़े पनंत कंप्लीट बाबे आफीस के पिलते इधर स्कूल के पिलते पुलहोर चसा पुलहोर से बाक्स पिलिदर बाबे मार्केट के वस्पे आफ्टरनून अच्छे मार्केट के कुरकोस्ना वैसे चेले बाबा वैसे प्रिपेर से ब्लौजेस स्टिचिंग से विनि అవైతే కట్ చేసి పెట్టుకుంటాను। వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి। పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, పిల్లలకైతే నిమ్మకాయ పులిహోర తీసేసి బాక్స్ అయితే పెట్టేసాను। ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను, ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుంది। పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడైతే టీ పెట్టేసాను, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది। अड़ते अल्लम आनेसान अल्लम पेस्ट चेयली पिल की स्नाको टी तागे इकड़ ब्लौजेस कटे अर्जेंट अंदे ब्लौजेस कटे फाल्स हेमिंग से टू सारीस की फाल्स वेयली अलागे ब्लौजेस स्टिचिंग से इपड़ ब्लौजेस कटे बाबा वच्चा वंट प्रिपेर चेसी बाबा लंचा आफीस के आफ्टरनून अच्छे ब्लौजेस स्टिचिंग से फाल्स ब्लौजेस अभी स्टिचिंग अक फाल्स नाइट कुर्चन స్టిచ్చింగ్ చేస్తాను। వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి। టూ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టాను, బావ అయితే ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసాడు। ఇక్కడైతే వర్షం పడుతుంది, 12:30 की మళ్ళీ టీ పెట్టాను, వర్షం పడుతుంది కదా చల్లగా ఉందని చెప్పేసి బావా టీ పెట్టామంటే టీ పెట్టాను। బావా అయితే ఆఫీస్ నుంచి ఇప్పుడే కొన్ని కూరగాయలు తీసుకొని అయితే వచ్చేసారన్నమాట। బావా నేను తమ్ముడు ముగ్గురం అయితే కూర్చొని మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నాము। కూరగాయలన్నీ కూడా కింద పోసాను, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ లో సదరాలి। బావ అయితే కొన్ని కూరగాయలు తీసుకొచ్చాడు, ఏంటంటే పుదీనా, టమాటాలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, చిక్కుడుకాయ, క్యాబేజీ, ఆలు చిప్స్ చేసుకోవడానికి ఆలు తీసుకొచ్చాడు। చిప్స్ ఆలు వేరే ఉంటాయంట, మామూలుగా కర్రీ వండుకునే ఆలు కూడా వేరే ఉంటాయంట। నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం, అవి కూడా తీసుకొచ్చాడు। ఇక్కడైతే అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను, అన్నీ అయితే సర్దుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో, కవర్ల పెట్టేసుకొని అన్నీ కూడా ఫ్రిడ్జ్ లో సర్దేసుకుంటే పని అయిపోతుంది। కూరగాయలు అయితే బావా వీక్లీ వన్స్ తీసుకొస్తాడు, వీక్లీ వన్స్ తీసుకొస్తే అన్నీ కూడా ఇలా సర్దుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు మాకైతే సరిపోతాయి। ఇక్కడ నేను వంట ప్రిపేర్ చేస్తూ అల్లం పేస్ట్ చేస్తున్నాను। అల్లం పేస్ట్ అయితే 15 డేస్ కి ఒకసారి అయితే అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను। మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి। అల్లం పేస్ట్ చేసేటప్పుడు అల్లం పేస్ట్ లో మనం వంటకి వాడుకునే ఆయిల్ కొంచెం పేస్ట్ లో వేసి అల్లం పేస్ట్ చేసుకుంటే అల్లం కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది। ఎన్ని రోజులు ఉన్నా కూడా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్ దానిలానే ఉంటుంది, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి। కర్రీ అయితే తోటకూర టమాటా వండుతున్నాను, ఇప్పుడే ఆకుకూరలు తీసుకొచ్చాడు కదా బావా, అందుకే తోటకూర టమాటా అయితే వండుతున్నాను। పక్కన రైస్ పెట్టాను, ఇక్కడ బావా ములక్కాయలు తీసుకొచ్చాడు కదా, అవైతే తొక్క తీసి బాక్స్ కట్ చేసి బాక్స్ లో పెట్టుకుంటున్నాను। మళ్ళీ పక్కన పెడితే ఖరాబ్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే అందరం కూడా లంచ్ అయితే చేస్తున్నాము, టీవీ చూస్తూ। లంచ్ చేశాక బావా అయితే ఆఫీస్ కి వెళ్తాడు, బావైతే ఆఫీస్ కి వెళ్ళాడు। ఇక్కడైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను। బ్లౌజెస్ అయితే రెండు స్టిచ్చింగ్ చేసి ఫాల్స్ అయితే హెమ్మింగ్ చేయాలి, వాళ్ళకు అర్జెంట్ ఉన్నాయంట అందుకని చెప్పేసి
फॉल्स एंड ब्लाउज़ कूड़ा स्टिचिंग चेयाली कंप्लीट चेसिस्तानु ईवनिंग वरकैते పిల్లలిద్దరూ కూడా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే వరకైతే బ్లౌజులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి పిల్లలు వస్తే మళ్ళా కానివ్వరు స్టిచ్చింగ్ చేయనివ్వరు పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చేటప్పుడే బావ అయితే తీసుకొని వచ్చాడు పిల్లలిద్దరికీ కూడా స్నాక్ చేయడం వీలు కాలేదని చెప్పేసి బావ అయితే పిల్లలిద్దరికీ కూడా కర్రీ పఫ్స్ తీసుకొచ్చాడు ఈవినింగ్ అయితే పిల్లలిద్దరూ వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి అవైతే తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్।